రెండు వేల పంతొమ్మిది జూలై నెల కర్కాటక రాశి ఫలితాలు నవగ్రహాలు కూడా తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు కూడా ఈ సంచరిస్తూ ఉంటాయి ఈ గ్రహాలు పన్నెండు రాసులో సంచరిస్తూ ఉంటాయి ఆ సంచరిస్తూ ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఆ గ్రహాలు కొన్ని రాసుల్లో ఉంటాయి కదా ఆ రాసుల్లో ఆ ప్రభావంతో మనం పుడతాం అంటే ఆ ప్రభా ఆ గ్రహ సంచార ప్రభావము ఆ అయస్కాంత శక్తితోటి మనం పడతాం ఇప్పుడు ఆ గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు మనలో కూడా దానికి అట్రాక్షన్ రిపేర్లో ఏదో జరుగుతున్నాయి ఎందుకంటే అవి కూడా పెద్ద మ్యాగ్నెట్స్ కాబట్టి గ్రహములు అది బేరీజ్ వేసుకొని తెలుసుకొని కాబట్టి రాబోయేటువంటి యొక్క మన ఆరోగ్య పరిస్థితులు కానీ లేకపోతే మన జరగబోయేటువంటి విశేషాలు కానీ తెలుసుకొని ముందే జాగ్రత్త పడి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవటము లేకపోతే మన ఆహార విహారాదుల పట్ల మనం దాన్ని చక్కగా శ్రద్ధ వహించటము కొన్ని మార్పులు తెచ్చుకోవటము చేయటం కోసమని చెప్పనని ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన పూర్వీకులందరూ కూడా మన మహర్షులు అందరూ కూడా ఎన్నో ఏళ్ల క్రితమే వారు దూరదృష్టితోటి చూసి దర్శించి ఇదిగో ఈ గ్రహ ఈ గ్రహ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఈ గోచార గ్రహ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు నాయన ఇది మీరు చేసుకుంటారా చక్కగా మీకు ఆ గ్రహ గ్రహం పీడలు ఏమీ ఉండవు అన్నీ తొలగిపోతాయి కానీ మీ మీ ప్రయత్నం చేయండి తొంభై పర్సెంట్ కనీసం ఆ ఒక్క పర్సెంట్ అయినా దైవాన్ని అనుగ్రహాన్ని కూడా పొందితేనే కానీ ఎందుకంటే మనం ఏదో తన చాలా తెలియగల వాళ్ళం మన శక్తివంతులం అన్నీ మన చేతిలోనే ఉన్నాయి మనం ఏది పడితే అది చేయగలము అని అనుకునేటువంటి యొక్క ధీమంతంతో కార్యక్రమం చేయవచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పరమాత్మ ఆ దైవశక్తి అనుగ్రహం ఆ ఒక పాలైన మనం ఉంటేనే కానీ మన యొక్క శక్తి సామర్థ్యాలు అక్కడకు రావు అనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాలు జరు జరుగుతుంది అలా నవగ్రహాలు సంచారము ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క కర్కాటక రాశి మీద ఎలా ఉంటాయి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిగా గురువుగారిని తీసుకుందాం గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది గురు సంచారం ఐదంట రజితమూర్తిగా ఉన్నాడు గురువు రజితమూర్తిగా ఉంటాడు అంటేనే అర్థమైపోయింది ఇక నేను చెప్పక్కర్లేదు దాని గురించి గురువు ఎవరండి ధనకారకుడు వాక్కారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు గృహకారకుడు వాహనకారకుడు అదే జీవితంలో కాల్సినవి ఏముంటాయి ఇవే వీటన్ని ఇవన్నీ కూడా గురువుగారు అధీనంలో ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మనకు లభించినట్లయితే ఇవన్నీ లభిస్తాయి శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ఇచ్చేవాడు గురువు ఇప్పుడు గురువుగారు కర్కాటక రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అని చెప్పుకున్నాం మనం ఐదంటే రజితమూర్తిగా ఉన్నాడు వాడు చాలా యోగదాయకంగా ఉన్నాడు సగ శుభ సంచారంగా ఉన్నది కర్కాటక రాశి వారికి గురువు యొక్క సంచారం ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటివన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఇవ్వబోతున్నాడు గురువుగారు అలాగే శని శని ఎక్కడ ఉన్నాడే అంటే శని ఆరింట రజితమూర్తిగా ఉన్నాడు పూర్తి శుభుడుగా ఉన్నాడు రజితమూర్తిగా పూర్తి శుభుడుగా ఉన్నాడు అంటే శని యొక్క సంచారం చాలా బాగా ఉంది కర్కాటక రాసివాడికి అంటే శని ఈ బీపీలు అవి పెంచేవాడు తగ్గించేవాడు శని అసలు శని యొక్క ప్రభావం లేనిదే మనమేం బ మనం జీవించలేము ఆ గాలి పేల్చడం వదలటం ఈ వ్యవహారం అంతా కూడా శని శని వాయుతత్వం వాడు కాబట్టి వాయు అంటే మనం గాలి పేల్చడం వదలటం అది లేకపోతే మనం జీవించేది ఏముంది గాలి పేల్చడం వదలటం లేదనుకోండి శవం అర్థం కాబట్టి శని యొక్క అనుగ్రహం మూలంగానే మనం అందరం కూడా జీవిస్తున్నాము అని తెలుసుకోవాలి అలాంటిది శని అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యం చేస్తాడు శని అంటే ఆ మందగామి వారి పేరే మందగామి అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికే శనికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది మిగతా వాళ్ళకి నెల రోజులు సంవత్సరము పడితే లేదా సంవత్సరంన్నర ఇలా ఒక్కొక్క గ్రహ సంచారం ఉంది ఒక్క శని మాత్రమే రెండున్నర సంవత్సరాలకు తీసుకుంటాడు ఒక గడిలోంచి ఇంకో గళ్ళలోకి వెళ్ళడానికి కనుక మందగామి ఇప్పుడు శని రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి పనులు కూడా త్వరితంగా జరుగుతాయి ఆలస్యంగా కాకుండా ఈ కర్కాటక రాశి వారికి అనుకున్న తలచినటు ఉండే పనులు చక్కగా జరిగిపోతూ ఉంటాయి గురువుగారు జన చూశాను శనేశ్వరి గురించి చెప్పాను ఇప్పుడు రాహు రాహు పని నింట లోహమూర్తిగా ఉన్నాడు రాహు యొక్క సంచారం అంతగా అనుకూలత లేదు ఎందుకంటే వ్యయంలో ఉన్నాడు కదండి రాహు వ్యయంలో ఉన్నాడు తర్వాత లోహమూర్తిగా ఉన్నాడు కనుక రాహు సంచారం అంతగా అనుకూలత లేదు తర్వాత కేతువు కేతువు ఆరింటి సంచారం చాలా శుభుడుగా ఉన్నాడు అంటే గురువుగారు శనేశ్వరుడు తర్వాత రాహువు కేతువుల్లో ఒక రాహువు మినహాయించి మిగతా ముగ్గురు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది గురు శని కేతు గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా ఉండటం మూలంగా అన్ని విషయాల్లో కూడా అన్ని రంగముల వారికి కూడా ఈ జూలై నెల కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు తర్వాత సంఘంలో కూడా మర్యాద మనల్ని పొందుతారు వీళ్ళందరూ కూడా ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఇక కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది అసలు సర్వీసెస్ మీద అధిపతి శని రవి వాళ్ళు శని ఏమైపు ఇప్పుడు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది వాళ్ళు అనుకున్నటువంటి యొక్క పనులు నెరవేరుతాయి ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క మన్నలను వాళ్ళు పొందగలుగుతారు తర్వాత విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది గురువుగారు పూర్తి శుభుడుగా ఉన్నాడు గురువు విద్యను ఇచ్చేటువంటి వాడు గురుడు కాబట్టి విద్యార్థులందరికీ కూడా చదువు ఎందు మంచి శ్రద్ధ కలుగుతుంది మంచి శ్రద్ధ కలిగి మార్కులు కూడా వస్తాయి వాళ్ళకి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఈ జూలై నెలలో కూడా తర్వాత వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం ఉంది శని అనుగ్రహం ఉంది ధనకారకుడు గురువు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ధనాన్ని ధనకారకుడు రజితమూర్తిగా ఉన్నాడు అని చెప్పారంటే వ్యాపారాలు బాగుండకుండా ఏముంటాయండి శుభ్రంగా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఈ జూలై నెలలో ఎంత మనం బిజినెస్ చేసుకున్నామో ఉమ్మడి చూసుకోండి వ్యాపారస్తులందరూ కూడా ఈ సంవత్సరంలో జూలై నెలలో మనం ఎంత టర్నోవర్లు చేశాం అని నెలాఖరు తర్వాత చూసుకోండి తప్పకుండా ఈ సంవత్సరం ఈ జూలై నెలలో టర్నోవర్ ఎక్కువ జరుగుతుంది లాభం కూడా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయదారులకి కుజుడు యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి వ్యవసాయదారులకి మొదటి పంట బాగానే ఉంటుంది రెండవది మాత్రం కొద్దిగా కాస్త అంతగా వర్కౌట్ కాదు అయితే నష్టమేమి రాదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితంగా ఉంటుంది వ్యవసాయదారులకి కళాకారులకి కళాకారులకి వాళ్ళకి శుకుడు యొక్క శుకుడు యొక్క సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి శుక్ర సంచారం లాభదాయకంగా ఉంటుంది కాబట్టి కళాకారులకి తగినటువంటి యొక్క ఆ ప్రతిభకు తగినటువంటి యొక్క పారితోషికాలు వాళ్ళకి లభిస్తాయి చాలా జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కొన్ని కొన్ని పర్మనెంట్గా పోస్టులు వాళ్ళు పొందేటువంటి అంటే జీవితంలో ఒక ఒక స్టెబిలిటీ వాళ్ళకి స్థిరత్వం లభించేటువంటి అవకాశాలు కూడా వా ఈ కళాకారులకు లభించే సూచనలు ఉన్నాయి అట్లాగే స్త్రీలకి స్త్రీలకి ఈ సంవత్సరం రసాధిపతి శుక్రుడు శుక్రుడు యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం చాలా బాగా ఉంది స్త్రీలకి ఈ నెలలో ముఖ్యంగా చాలా బాగా ఉంది అందువలన స్త్రీలకి కూడా మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీలకి అదే చేసేటువంటి యొక్క కొన్ని పనులకి ఆటంకములు ఎదురయ్యేటువంటి యొక్క ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించి విజయాన్ని చివరిలో అందుకుంటారు ఇది అంటే ప్రతి పని కూడా చాలా శ్రద్ధ వహించి చేసుకోవాలి అని చెప్తోంది ఈ యొక్క రాశి ఫలితాలు చివరిలో విజయాన్ని అందుకుంటారు అని చెప్తోంది ఇక మిగిలినటువంటి గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని రవి యొక్క సంచారం రవి మిథున కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు మిథున కర్కాటక రాశిలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క కర్కాటక రాశికి ఏమవుతుందండి కర్కాటకాన్ని మిథున వెనక వెనకది అంటే పన్నెండవ రాశి ఒకటవ రాశి అంటే వ్యయం స్థాన చలనం రెండు కూడా ఉన్నాయి రవి యొక్క సంచారం మూలంగా అంటే ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు కాస్తాయి ఈ నెలలో కాస్త అనారోగ్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చక్కగా సమయపాలన చేసుకుంటూ ఆహారం తీసుకోవడం ఆ యుక్తాహార విహాస్య ఆహార విహారాలు పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది కర్కాటకు రాసేవాడు లేకపోతే డైజెస్టివ్ పవర్ తగ్గుతుంది వాటన్నిటికంటే యుక్తమైనటువంటి యొక్క ఆహారమే మనం తీసుకుంటూ విహ ఆహార విహారదుల పట్ల జాగ్రత్త వహిస్తే ఈ యొక్క రవి సంచారం అనుకూలమవుతుంది ఉదయాన్నే లేచి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి ఆదిచౌద స్తోత్రం పారాయణ చేసుకోండి లేదా ఆ సూర్య భగవానుడి యొక్క అష్టోత్తర శతనామా చదువుకోండి రవి యొక్క అనుగ్రహాన్ని పొందండి తర్వాత కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే అది ఒకటవ రాశి అయింది కుజుడికి కర్కాటక రాశి అది సరైనది కాదు కర్కాటక రాశిలో కుజుడుంటే నీచే అందువలన కర్కాటక రాశి సంచారం అంతగా యోగించదు వీడికి వీడు తప్పకుండా కుజుడు యొక్క స్తోత్రాన్ని చదువుకోవాలి కుజస్తోత్రం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి రసన్నిభం అని కుజుడు యొక్క స్తోత్రం నవగ్రహ స్తోత్రాల్లో కుజుడు యొక్క స్తోత్రం ఉంటుంది అది ఒక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి తప్పకుండా చదువుకోవటం మంచిది యోగదాయకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మనకి కుజుడు కుజుడు ఏంటంటే ఇప్పుడు ఎలర్జీ వ్యాధులు వాడు రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలు వాడి చేతిలోనే ఉంటాయి అలాగే వాడికి స్త్రీలకి ఎబార్షన్స్ అలాంటివన్నీ కూడా చేయించేవాడు వాడే చిన్న చిన్న ఏదో దెబ్బలు తగలటం ఇలాంటిదా పోర్ట్ కోరియర్ కూడా వాడి కనుక కుజుడికి సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లో కూడా ఓపెన్ చేస్తే వస్తాయి అది చ అది వినండి లేదా అంత టైం మాకు ఉండదంటే శని ఆదివారాల్లో వినండి ఈ లోపల ప్రతిరోజు కూడా ఆ స్తోత్రం ఒక ఇరవై సార్లు చదువుకుని ఆఫీసులకి మేము ఈ యొక్క వ్యాపారకి వెళ్ళిపోండి కానీ కంపల్సరీ మాత్రం చెప్తున్నాను స్తోత్రం కంపల్సరీగా పెట్టుకోండి ఏ రకంగానైనా సరే ఈ యొక్క రాశి వాళ్ళకి అది నా మనవి ఎందుకంటే రాశి కార్యక్రమాన్ని చెప్పేటప్పుడు ఉన్నది శాస్త్రంలో ఉన్నది చెప్పాలి ఆ చెప్పింది మీకు కూడా కొద్దో గొప్ప ఉపయోగపడాలి అందుకోసం ఇప్పుడు మనం చెప్పింది చేసుకుంటే మీకు చక్కగా ఉపయోగపడుతుంది అది నా యొక్క ఆశయం ఇక బుధ సంచారం ఎట్లా ఉంది బుధుడు యొక్క సంచారం కర్కాటకంలో చేస్తున్నాడు జన్మలో ఉన్నాడు బుధుడు యొక్క సంచారం బుధ సంచారం అంతగా అనుకూలంగా లేదు బుధుడు యొక్క సంచారం అంతగా అనుకూలంగా బుధ సంచారం మనకి అంతగా అనుకూలం లేదు కాబట్టి ఈ విష్ణు సహస్రనామం పారాయణం మాత్రం చేసుకోండి ఒక యాసిడ్ పెట్టుకొని వింటూ పనిచేసుకుంటూ ఉండండి స్లోగా పెట్టుకొని ఎవరికి పక్క వాళ్ళకి కాకుండా స్లోగా వింటూ ఉండండి అది మంచిది బుధుడు యొక్క సంచారం అంతగా లేదు కాబట్టి ఇక శుక్రుడు శుక్రుడు మిథున కర్కాటకాల్లో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండు ఒకటి ఈ రెండింట్లో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు మరి వ్యయంగా ఉయంలో సంచరిస్తూ ఉన్నాడు కదండి అది మంచిదేనా అని చెప్పినని ఒక్క శుక్రుడికే వ్యయంలో సంచరిస్తే మంచి ఫలితాలను ఇస్తాడు మిగతా గ్రహాలు కాదు కనుక శుక్కుడు యొక్క అనుగ్రహం కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి అందుకే ఇందాక స్త్రీలకి కానీ కళాకారులకి కానీ యోగదాయకమైనటువంటి యొక్క మాసము అని నేను చెప్పడంలో ఆంతర్యం అదే చాలా లాభం ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అన్ని రకాలంగానూ మీకు యోగదాయకంగా ఉంటుంది శుక్రుడు ఈ యొక్క నెల అంతా కూడా అందుకనే శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంది చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంది బుధుడు యొక్క అనుగ్రహం మాత్రం కొద్దిగా తక్కువ ఉంది అయినప్పటికీ కూడా వ్యాపారాలు బాగుంటాయి అని చెప్పింది స్త్రీలకి చాలా అనుకూ అనుకూలమైనటువంటిది యోగదాయకమైనటువంటి యొక్క నెల జోలైనగా ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకు అలాగే ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం నాలుగో పాదానికి అధిపతి ఈ మాసాధిపతి రాహు అవుతాడు రాహు యొక్క ఫలితాలు మనకి దాంట్లో కూడా ఒక కాఠిన్యతగా ఉంటుంది రాహు అందువలన దుర్గా స్తోత్రాలు చదువుకోవడం చాలా అవసరం ఈ యొక్క పునర్వసువు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు దుర్గాస్తోత్రం చదువుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది దుర్గా కవచం ఉంది లేదా దుర్గా ఆపదుర్ధారకు దుర్గా స్తోత్రం ఉంది ఇలాంటివి చదువుకోండి యూట్యూబ్లో వెళ్తే దుర్గా కవచం చక్కగా పెట్టుకుని వింటూ ఉండండి ఉచ్చారణ దోషాలు అక్కర్లా మనకి వాళ్ళు చదువుతూ ఉంటారు మనం చక్కగా భక్తి శ్రద్ధతోటి చాలు కనుక పునర్వసు నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉండేటువంటి ఆ నక్షత్రీకులందరూ కూడా రాహువుకి సంబంధించినటువంటి వాడు ఈ మాసాధిపతి కాబట్టి దుర్గ సంబంధమైనటువంటి యొక్క మంత్రాలు స్తోత్రాలు పారాయణ చేసుకోండి ఒకళ్ళు నన్ను ప్రశ్నించారు ఏమండి మేము లలిత సహస్రామం చదువుతాం మీరు ఏంటో దుర్గ చెప్తారు ఏంటండి లలిత సహశ్రమం చేస్తాంగా సరిపోతుందా సరిపోదా దుర్గ చేసి మాకు అరేవాడు లలిత సహస్రామం దుర్గా సహస్రామం వల్ల మీరు చెప్తున్నారు దుర్గా అష్టోత్తరం చెప్తున్నారు ఇక దుర్గ సంబంధం అయినా చెప్తున్నారు ఏమిటి ఏం చెప్పినని కొంతమంది అడగడం జరిగింది అంటే వాళ్ళకి సమాధానం ఏంటంటే ఈ ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి యొక్క అక్షరాల పొందిక ఉంటుంది ఆ అక్షరాల పొందికని కనుక మనం కనుక చేరిస్తే ఆ రాహుకి సంబంధించినటువంటి యొక్క వైబ్రేషన్స్ మనలో నల్లిఫై అయిపోతాయి అక్షరాలకి శక్తి ఉన్నది శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఒక అక్షరం ఇప్పుడు రెండు అక్షరాలు కలిపితే ఒక మాట రామ రామ అంటే గొప్ప రాముల వారు సీతమ్మ లక్ష్మణస్వామి స్వామి వీళ్ళందరూ కూడా ఆ నామని చెబితే రెండు అక్షరాలు కలిపి చెబితే రూపం కూడా మనకి మనసులో మిగిలిపోయింది అంటే ఎవరికి ఉంది ఇప్పుడు అక్షరాల పొందికి అంటే ఒక్కొక్క అక్షరాల పొందికి ఒక్కొక్క దాని మీద పనిచేస్తుంది కనుక దుర్గకి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు రాగు సంబంధమైనటువంటి యొక్క ఆ సంబంధమైనటువంటి యొక్క వైబ్రేషన్స్ మనలో కలిగిస్తాయి అవి అవి తొలగిపోతాయి మనం ప్రశాంతంగా ఉంటాం అది దోషం పోవడం అంటే అందుకు దుర్గా స్తోత్రాన్ని చదవమన్నా హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే అంతా ఒకటే అన్ని దేవుళ్ళు ఉండే ఒకటే అందరిలో ఉండేటువంటిది ఒకే చైతన్యమే అంటే ఆ స్థితి రావాలి కదా వచ్చేంతవరకు మనం ఆ రాహుకి సంబంధించినటువంటి దుర్గా అంటే దుర్గా స్తోత్రమే చదువుకోవటం ఇంకా కావాలనుకుంటే మీరు వాళ్ళతో చదువుకోండి నా సంతోషమే ఇక్కడ రాహుకి కావాల్సింది దుర్గా అని మనం చేస్తున్నా తర్వాత పుష్యమి నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రం వారికి గురువు మాసాధిపతిగా ఉన్నాడు ఈ ఈ నెల గురువు మనకిచ్చేటువంటి యొక్క ఫలితాలు ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభాలు తర్వాత ఉద్యోగ లాభం భక్తి పుణ్యక్షేత్ర సంచారం సత్కర్మాచరణ తర్వాత సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం భూగృహలాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా గురువుగారే ఇస్తాడు ఈ నెలలో ఇవ్వబోతున్నాడు కర్కాటక రాశి వాళ్ళు కనుక వీరికి బాగా ఉంది గురువు అనుగ్రహం బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి పుష్మి నక్ష పుష్యమి నక్షత్రం వారు ఓం నమ శివాయ మంత్రం చదువుకోండి ఓం నమ శివాయ అది చదువుకోండి లేదా ఓం నమో నారాయణాయ ఏదైనా మంత్రం అయినా ఒకటి ఈ రెండింటిలో ఏదైనా చదువుకోండి ఓ ఇరవై ఒక్కసార్లు తగ్గకుండా చదువుకోండి చక్కగా బాగా ఉంటుంది మీకు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం వారికి ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వారికి కేతువు అధిపతి ఈ నెలలో వాళ్ళకి కేతు ఏంటంటే ఈశ్వర భక్తి ధార్మిక చింతన ఇవన్నీ కూడా ఇస్తాడు ఆ కేతువు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి తి కూడా అనుకూలంగా ఉన్నాడు సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి సూర్య అష్టోత్తరమైన చదువుకోండి సూర్యుడికి ఎదురుకుండా నిలబడి సూర్యా యనమహన్ అని నమస్కారం చేసుకోండి బాగా ఇది ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు వారిది నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తేదీలు సంఖ్యలు ఆది సోమ శుక్ర శనివారాలు ఈ కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి అని చెప్పి మనం చేస్తూ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క లాభాల్ని ఆ లాభ ఫలితాల్ని కర్కాటక రాశి వారికి ఇవ్వవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు వస్తే